మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలగజేసేదను. యెహెజ్కేలు 36:11. మనము ఏమైనాము కేవలం దేవుని కృపయున్నాము. ఒకప్పుడు భయంకరమైన చీకటి లోకములో పాపశాపం చేత కృషించుచుండగా ప్రభు అని యేసుక్రీస్తు రక్షకుడిగా ఈ లోకానికి అరుదించి తన సిలువ రక్తమందు మన పాపములు కడిగి పరిశుద్ధపరిచి రక్షణను ప్రసాదించాడు. అధికమైన మేలు ఏదనగా నరకము నుండి తప్పింపబడి పరలోక రాజ్యాన్ని పొందుకునుటయే. దేవుడు నీకిచ్చిన రక్షణను బట్టి దేవుని స్తుతించుము. దేవుని రాజ్యము మరియు నిత్య రాజ్యము అనుగ్రహించమని దేవునికి మొరపెట్టుము. ఆత్మీయమైన మేలు, ఈవులు మరియు పరలోకపు దీవులు కావాలని దేవుని ఎదుట ప్రాధేయపడుము. ఈ లోకము లోకములు ఉన్నదంతా నశించిపోవును. నాకు ఈ లోకములు ఏది వద్దు, నీవే నాకు కావాలని జీవము గల దేవుని కోరుకో. నీ స్థితిని బట్టి దేవుని స్తుతించుము. దేవుడు నిన్ను మేలు చేత తృప్తిపరచునుగాక. ఆమేన్.